హలో, వెల్కమ్ టు ఆంధ్రా స్పెషల్. ఆంధ్రా స్పెషల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు వీడియో అటుకుల పాయసం. దాని ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దానిలో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కొంచెం వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కొన్ని కిస్మిస్లు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 1 కప్పు, నేను 1 కప్పు తీసుకుంటున్నాను, 1 కప్పు అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 1-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాలు సరిపోతుంది. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో నేను 1 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/4 కప్పు వరకు తీసుకోవచ్చు. ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. ఇది కరిగేసాక ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ బెల్లంని పాకం రానవసరం లేదు, ఊరికే కరిగితే సరిపోతుంది. కరిగేసాక దీన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 కప్పులు పాలు పోసుకోవాలి. 1 కప్పు అటుకులకి నేను 2 కప్పులు పాలు తీసుకున్నాను, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా. ఈ పాలు కూడా మరగాలి. ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. ఈ అటుకులు వేసుకొని కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. ఇది శ్రీకృష్ణ భగవానికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం. ముక్కోటి రోజు బియ్యంతో చేసి నైవేద్యం పెట్టారు కాబట్టి ఆ రోజు ఇది చాలామంది ఇది పెడుతూ ఉంటారు. ఇప్పుడు యాలకుల పొడి, నేను చక్కెరలో కలిపి యాలకుల పొడి చేశాను కాబట్టి అలా ఉంది. కొంచెం సాల్ట్, 1 పించ్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక బెల్లం వేసుకోవాలి. బెల్లం పాక మనం కరిగించేసి ఉన్నాం కాబట్టి అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మన అటుకుల పాయసం రెడీ అవుతుంది. ముందుగా మనం ఉడికించుకున్న అటుకుల్ని కొంచెంసేపు చల్లారాక బెల్లం కలుపుకోవాలి.